మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన. ఆధునిక యుగం నాటి నుండి కంప్యూటర్ యుగంలో మారిన మా బతుకులు మారలేదు. అనకాపల్లి జిల్లా పైకరావుపేట మండలంలోని మసాహెబ్ పేట గ్రామంలో మంచినీళ్లు రాక గత 10 రోజుల నుండి మంచినీళ్లు రాక ప్రజలు నీళ్లు లేక నానా అవస్థలు పడుతుంటే గ్రామ పంచాయతీ అధికారులు, పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తునట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. మసాహెబ్ పేటలో ఖాళీ బిందులతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పేట గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో చేతి పంపులు ఉన్న వాటిని శిథిల వ్యవస్థలో పడేశారని, ప్రజలు నీళ్లు రానప్పుడు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం లాంటిది అనేక సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, మంచినీళ్ల బావులు, చేతి పంపులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వల్లనే నీటి కొరత అనేక సార్లు కూడా ఏర్పడిందని స్థానిక శాసనసభ్యులు గొల్ల బాబురావు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమని వాపోయారు. మసాహెబ్ పేటలో తక్షణమే నీటి సమస్యను తీర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దాల పావులమ్మ, మొదపాక సత్యవతి, శ్రీమంతుల ఏసమ్మ, ఆకుమర్తి అమ్ములు, రాజమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కసారి ఇవ్వట్లేదు, మీ పేటలోకి వాటర్ వస్తుంది కదా, వాటర్ రమ్మని మీ ప్రెసిడెంట్ గారితో చెప్పకుండా అనేసి అంటున్నారండి. కానీ బోర్లు వేస్తున్నారు కదండి, వేస్తున్నారు కానండి, ఆ బోర్లో వేసి నీళ్ళు ఉట్టు బురద కింద ఉంటున్నాయండి. వాటర్ అండి అంత ఉప్పు నీరండి, అసలు ఏం పని చేయట్లేదండి. మేము వండుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చి వండుకోవాలండి? అంత దూరం వెళ్ళి చంటి పిల్లలతో మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? బోళ్ళు అంతమంది ముసలి వాళ్ళు ఉంటున్నారండి, చంటి పిల్లలు తల్లులు ఉంటున్నారు, నీళ్ళు వేసుకున్న వాళ్ళు ఉంటున్నారు. అందరూ వెళ్ళి పేటలోకి వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. మరి మాకు మంచినీళ్ళ కొరత చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ దయతలిసి మా మాసిపేట గ్రామంలో, మా ఎస్సీపేటలో మెయిన్ అసలు వాటర్ అనేదే లేదండి, మరి మీరు దయతలిసి ఒక బోర్ కానీ ఒక మోటార్ కానీ బిగిస్తే మరి మేము మంచినీళ్ళకి కరువు లేకుండా తాగుతామండి. ముసలాళ్ళు అసలు వేసవికాలం ఇవ్వట్లేదండి, ఎప్పుడో వస్తాయండి. ఉదయం తెల్లారగట్ట 4 గంటలకి 1 గంట ఇస్తారండి, లేదంటే ఇవ్వడం మానేస్తారండి. మళ్ళీ సాయంత్రం అమ్మ ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. బోర్లు కరెంట్ లేదు, మేము ఏం చేయమమ్మా అనేసి అడుగుతున్నారండి. మరి మేమేమెట్టి మంచినీళ్ళు తాగమండి? సంటి పిల్లల తల్లులతో మేము అంత దూరం వెళ్ళలేము కదా. బోలంతమంది ముసలోళ్ళు, బోలంతమంది ఎండ తీవ్రతకు చాలా ఇబ్బంది, వడగాళ్ళు వేసేడు మూలాన్ని వాళ్ళు వెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చుకోగలరండి? మరి మీరు సహాయం చేస్తే మరి మాకు తాగడానికి మంచినీళ్ళు ఉంటాయి. మరి మరి మీ దయతలిసి ఒక మోటార్ కానీ బోర్ కానీ కొట్టిస్తారని మేము కోరుకుంటున్నామండి. మేము